బ్రిటిష్ పాలనకి వ్యతిరేకంగా నినదించిన శక్తివంతమైన స్వరం లాలా లజపతి రాయ్. అందుకే ఆయనని పంజాబ్ కేసరి అంటారు. భారతదేశ స్వాతంత్ర పోరాటంలో ముఖ్యమైన భూమిక పోషించిన ప్రముఖుడు, జాతీయవాద నాయకుడు, లాల్ బాల్ పాల్ ఫైర్ బ్రాండ్ త్రయంలో ప్రముఖుడు లాలా లజపతి రాయ్. 1865 జనవరి 28వ తేదీన ఫిరోజ్పూర్ జిల్లాలోని దుడికే గ్రామంలో మున్షీ రాధాకృష్ణ ఆజాద్, గులాబ్ దేవి దంపతులకు జన్మించారు లాలా లజపతి రాయ్. మున్షీ రాధాకృష్ణ ఆజాద్ పర్షియన్, ఉర్దూ భాషలో పండితుడు. తల్లి పిల్లలకు నైతిక విలువలు పెంపొందించే విధంగా పెంచిన గొప్ప మహిళ. రేవారి ప్రభుత్వ హయ్యర్ సెకండరీ పాఠశాలలో ప్రాథమిక విద్య అభ్యసించారు లాలా. తరువాత 1880లో లాలాహూర్లోని ప్రభుత్వ కళాశాలలో లా చదివారు. కళాశాలలో ఉన్నప్పుడే లాలాకి హన్స్రాజ్, పండిట్ గురుదత్ వంటి స్వతంత్ర సమరయోధులతో పరిచయం కలిగింది. లా పూర్తి అయ్యాక హర్యానాలోని హిస్సార్లో న్యాయవాద వృత్తి స్వీకరించారు లాలా. '77లో రాధాదేవితో వివాహమైంది. 1886లో తండ్రికి హిస్సార్ బదిలీ కావడంతో కుటుంబం హిస్సార్కు మారింది. అక్కడ న్యాయవాద వృత్తి కొనసాగిస్తూ రాజకీయాల పట్ల ఆసక్తి పెంచుకున్నారు లాలా. 1888లో జాతీయ కాంగ్రెస్ వార్షిక సమావేశాలలో ప్రతినిధిగా పాల్గొన్నారు. లాలా గొప్ప పాఠకుడు, విపరీతంగా పుస్తకాలు చదివేవారు. చదివిన ప్రతి అక్షరం ఆయన మస్తిష్కంలో ముద్రించుకుపోయేది. ఇటాలియన్ విప్లవ నాయకుడు గియుసేప్పి మజ్జీని అనే రచయిత రచనల్లో వినిపించిన దేశభక్తి, జాతీయవాదం ఆయనని గాఢంగా ఆకట్టుకుంది. బిపిన్ చంద్రపాల్, అరవింద్ ఘోష్, బాల గంగాధర్ తిలక్ వంటి ప్రముఖ నాయకులతో కలిసి భారత జాతీయ కాంగ్రెస్ యొక్క మితవాద రాజకీయాల అంశాలను తెలుసుకోవడం ప్రారంభించారు. డొమినియన్ హోదాకు పురోగమించాలనే కాంగ్రెస్ డిమాండ్కు వారు పూర్తి వ్యతిరేకులు. సంపూర్ణ స్వతంత్రమే ఆయన నినాదం. వలసవాద వ్యతిరేక పోరాటం హిందువులు, ముస్లింల మధ్య మతపరమైన సంఘర్షణకు కారణమయ్యే విషయాల పట్ల కూడా ఆయన వ్యతిరేకే. డిసెంబర్ 14, 1923న ట్రిబ్యూన్లో భారతదేశం యొక్క స్పష్టమైన విభజన, ముస్లిం భారతదేశం, ముస్లిమేతర భారతదేశం అనే ఆయన ప్రతిపాదన వివాదాన్ని ఎదుర్కొంది. లజపతి రాయ్ న్యాయవాద వృత్తిలో ఉన్నా ఆయన మనసంతా రాజకీయాల మీదే ఉండేది. బ్రిటిష్ ఉక్కు సంఖ్యల నుండి భారతదేశాన్ని విడిపించడానికి తహతహలాడుతూ చివరికి వృత్తిని విడిచి స్వతంత్ర పోరాటంలో దూకారు. అంతేకాదు, బ్రిటిష్ పాలనలోని కర్కశత్వాన్ని, భారతదేశ పోరాట శక్తిని ప్రపంచంలోని అన్ని దేశాలకు తెలియజేయడానికి బ్రిటన్, యుఎస్ఏ మొదలైన దేశాలకు వెళ్లి అక్టోబర్ 1917లో న్యూయార్క్లో ఇండియన్ హోమ్ రూల్ లీగ్ ఆఫ్ అమెరికాను స్థాపించారు. 1917 నుండి 1920 వరకు యుఎస్ఏలోనే ఉన్నారు. అమెరికా నుండి తిరిగి వచ్చిన తరువాత కలకత్తాలో కాంగ్రెస్ ప్రత్యేక సమావేశానికి అధ్యక్షత వహించడానికి ఆహ్వానించబడ్డారు. జలియన్ వాలాబాగ్లో బ్రిటిష్ వారి క్రూరమైన చర్యలకు నిరసనగా పంజాబ్లో జరుగుతున్న ప్రదర్శనలకు నాయకత్వం వహించారు. చౌరీ చౌరా సంఘటన తర్వాత ఉద్యమాన్ని నిలిపివేయాలని గాంధీ నిర్ణయించినప్పుడు లజపతి రాయ్ గాంధీని వ్యతిరేకించారు.
తర్వాత కాంగ్రెస్ ఇండిపెండెంట్ పార్టీని స్థాపించారు. రాజ్యాంగ సంస్కరణలపై చర్చించే లక్ష్యంతో సైమన్ కమిషన్ 1929వ సంవత్సరంలో భారతదేశాన్ని సందర్శించిన సమయంలో దేశం మొత్తం ఎగిసిన నిరసన జ్వాలలు లజపతి రాయని కూడా ఆగ్రహోదకుడిని చేశాయి. అక్టోబర్ 30, 1928న లాహోర్లో సైమన్ కమిషన్ రాకను వ్యతిరేకిస్తూ జరిపిన శాంతియుతమైన ఉద్యమానికి లజపతి రాయ్ నాయకత్వం వహించారు. మార్చ్ను అడ్డగిస్తూ పోలీసు సూపరింటెండెంట్ జేమ్స్ ఏ స్కాట్ తన పోలీసు బలగాలను లాఠీ చార్జ్ చేయమని ఆదేశించాడు. అడ్డువచ్చిన లజపతి రాయ్ ఛాతీపైన పోలీసులు బలంగా కొట్టడంతో తీవ్రమైన గాయాలయ్యాయి లజపతి రాయ్కి. ఆ గాయాలతో 1928 నవంబర్ 17న ఆయన గుండుపోటుతో అంతిమ శ్వాస తీసుకున్నారు. ఆయన మరణానికి ప్రతీకారం తీర్చుకుంటామని ఆయన అనుచరులు ప్రతిజ్ఞ చేశారు. భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, స్కాట్ హత్యకు పతకం వేశారు. కానీ విప్లవకారులు జేపీ సాండర్స్ను స్కాట్గా భావించి కాల్చి చంపడంతో వారి పతకం నెరవేరలేదు. లాలా లజపతి రాయ్ కేవలం భారత స్వాతంత్ర్య ఉద్యమంలో నాయకత్వం వహించడమే కాదు, విద్య, వాణిజ్యం, వైద్య రంగాల్లో కూడా తన ఉనికిని చాటుకున్నారు. దయానంద్ సరస్వతి ఆంగ్లోవేద పాఠశాలను స్థాపించడంలో లజపతి రాయ్ సహాయం చేశారు. నేటి పంజాబ్ నేషనల్ బ్యాంకు కూడా శ్రీకారం చుట్టింది లాలా లజపతి రాయ్. 1897లో క్రిస్టియన్ మిషన్లు, పిల్స్పై సంరక్షణ బాధ్యత చేపట్టకుండా హిందూ అనాథ రిలీఫ్ ఫండ్ మూమెంట్ మొదలుపెట్టాడు. ఈరోజు నవంబర్ 17 లాలా లజపతి రాయ్ వర్ధంతి సందర్భంగా వారికి హృదయపూర్వక నివాళి. తెలుగులో తొలి 70mm సూపర్ స్టార్ కృష్ణ సాహసోపేత చిత్రం సింహాసనం ఈరోజు రాత్రి 8:30 మీ చైత్ర న్యూస్లో. తెలుగులో తొలి 70mm సూపర్ స్టార్ కృష్ణ సాహసోపేత చిత్రం సింహాసనం ఈరోజు రాత్రి 8:30 మీ చైత్ర న్యూస్లో.